హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను ఒక మంచి గ్రేవీతో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్ అండి, అండ్ ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలండి థిక్ గ్రేవీతో ఈ చికెన్ కర్రీ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళి చూస్తే ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ చికెన్ కర్రీ పదండి. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 10 జీడిపప్పు వేసుకోవాలి, అలాగే 4 బాదాం తీసుకోవాలి. ఆల్మండ్ అంటారు కదా, అది ఎక్కువ తీసుకోకండి, 4. ఎండు కొబ్బరి తీసుకోవాలి, అంటే డ్రై కోకోనట్ అండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొబ్బరి కోర్ కాబట్టి, అంటే గ్రేట్ చేసి ఉంది కాబట్టి. మీ దగ్గర ముక్కు ఉందనుకోండి, సగం ముక్కు వేసుకోండి అంతే. ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక 3 కడిగిపెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకున్నానండి. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నాకు నార్మల్గా పెద్ద పీసెస్ ఉంటేనే ఇష్టం, అందుకే అలా కట్ చేయించుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 అనాస్ పువ్వు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. లైట్గా ఒక 10 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మీరు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం అయితే 2 వేసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్ది వేసుకోండి, చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోవాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ ఉల్లిపాయలంతా ఈ చికెన్కి బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి, ఇలా వాటర్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. సో ఉప్పు వేసుకొని క్లిప్ అనేది మిస్ అయిపోయింది, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. ఉప్పు కూడా కంపల్సరీ వేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. సో ఇలా ఈ పసుపు అంతా చికెన్కి బాగా పట్టిన వరకు కలుపుకోవాలి. అండ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి, చికెన్ కొంచెం దగ్గరికి అయిపోవాలన్నమాట. అండ్ ఇలా ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా జీడిపప్పు బాదం, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. అండ్ అలాగే ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి, యాడ్ చేయకండి వాటర్. ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా చక్కగా ఈ చికెన్కి బాగా పట్టిన వరకు ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత అంటే కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యింది అనుకోండి, అప్పుడే మీరు కారం యాడ్ చేయాలి. ముందే మీరు కారం యాడ్ చేశారనుకోండి చికెన్ ముక్కలకి కారం బాగా పట్టదు అనమాట, అందుకే పేస్ట్ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాతే కారం వేసుకోవాలి. అండ్ ఇలా వేసిన వల్ల కర్రీ కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ ఉంచాం కదా, ఆ వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి, లేదు మీకు థిక్గా కావాలనుకుంటే వాటర్ ఇలాగే ఉంచేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత ఆ మూత ఓపెన్ చేశాను చూడండి, కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు 1.5 టీ స్పూన్ మీరు గరం మసాలా అయినా లేదనుకోండి చికెన్ మసాలా అయినా పైన ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి ఆయిల్ సపరేట్ అయింది, అండ్ చికెన్ కూడా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే 1 చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుందండి ఈ నిమ్మకాయ వేసిన వల్ల, చాలా చాలా బాగుంటుంది. గ్రేవీతోనే మీరు అన్నం అంతా తినేస్తారండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది, చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీ. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.